विधि मत अलग उद्योग उपाध्याय దాని కోసానికి అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రోజు లోపలే 12 మంది పెన్షనర్లు వారు అనారోగ్య పరిస్థితుల వల్ల మృతిపాలు కావడం ఆరుగురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం జైతాల జిల్లా లోపలే ఉద్యోగస్తులే అవుతది కరెంట్ ఛార్జీలకు సంబంధించిన ఉద్యమం జరుగుతూ ఉంటే అదేదో ప్రజలు ఉద్యోగులకు సంబంధించింది కాదు దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా దాని పేరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి కామన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రజలతో కలిసి ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా సంఘటితంగా తమ సమస్యలు పరిష్కరించుకోవడం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉన్నది ఇవాళ ఉద్యోగులను ప్రజలు వేరు చేసి ఉద్యోగులకు నష్టం చేసినప్పుడు మరి ప్రజలు రెచ్చగొట్టడం ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఉద్యోగులు మౌనంగా ఉండేటువంటి ఒక ఆ నీళ్లకు ఎటుపోతున్నాయో తెలియదు ఆ నిధులు ఎటుపక్క దారి పడుతున్నాయో తెలియదు కానీ సంక్షేమం కొరకు పెట్టడం లోపల తప్పు లేదు వీర బరువు రైతులకు తర్వాత పేదవాళ్ళకి అట్టడుగు ప్రజలకి పెట్టడంలో తప్పు లేదు పెట్టాల్సిందే రైతులను ఆదుకోవాల్సిందే కానీ ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒక కరోనా విపత్తును చూపించి నీళ్ళు ముల్లగడితే ఏదైతే జారిపోతాయో ఆయన మాట కూడా అదే విధంగా జారిపోతాయి తెలంగాణ రాకముందు తప్పళ్ళ వర్ణాలు ఇబ్బందులకు గురై విద్యార్థులు ప్రాణ బలిదానాలు చేసి తెలంగాణ కోసం నిరంతరం శ్రమించి ప్రాణాలు అర్పించి తెలంగాణ తీసుకొస్తే ఎవరిపాలయ్యింది రో తెలంగాణ అనేటువంటి ఒక పాట ఉంది ఆ విధంగా కేసీఆర్ చేతికి తెలంగాణ అయింది పర్వాలేదు ఒక మంచి ఇక ఆరు రెండోసారి అవకాశం ఇచ్చింది ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతినిధులు అలాగే వివిధ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక వాస్తవంగా కరోనా వైరస్ ఒక విధంగా జాతీయ విపత్తుగా పరిగణింపబడుతుంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ సమాజంలోని అందరం కూడా మనవంతు బాధ్యతగా భావించడం జరుగుతుంది. ఈ నివారణ చర్యపంగా వివిధ కులవృత్తులకు చెందినటువంటి వారు నిరుపేద వర్గాలతో పాటుగా ఇలా ప్రభుత్వ ఉద్యోగం పొందేటటువంటి వేతనాలలో కూడా కేంద్రం కానీ ఇతర రాష్ట్రాలలో ఇక్కడ కూడా కోత అనేటువంటి యొక్క అంశం లేకున్నప్పటికీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానికి ఏదైతే ఉందో ఈ వేత భత్యాల కోత విధించడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కోవటం మనం గమనిస్తున్నాం. మిత్రులు మనం చేసినట్టు ఏదైతుందో వాస్తవంగా మార్చి నెలకొనబడి ఉంది. రాష్ట్రానికి అనుకూలవలసినటువంటి యొక్క ఆదాయ మార్గాలు ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క లొసుగులు ఏర్పడి అయినప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ అనేటువంటి సాక్తోని మనకి ఏప్రిల్ మాసంలోనే కోత విధించారు. అది కమిటీ ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలు కోత విధించడం రే మళ్ళీ జూలై మాసం రాబోతుంది. జూన్ మాసానికి సంబంధించిన వేతనం ఏదైతుందో జూలై ఆరంభంలో మనం పొందడం జరుగుతుంది. అంటే ఇదే ఉద్యోగస్తులు ఉపాధ్యాయ సంఘాలు ఏదైతుందో ఈ వేత పత్యాలు కోత విధించేటటువంటి యొక్క హక్కును ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తన ఆలోచన విధానాన్ని సమర్థించుకున్న విధానం తనకి ఏదైతే వేత పత్యాల కోత విధించడానికి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి హక్కు లేకున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వర్గాలకు చెల్లించాల్సినటువంటి వేతనం
ఇదేదో ఎక్స్క్రీషన్ కాదు. విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రధాన పాత్ర పోషించడం జరిగిందని చెప్పంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సమాజానికి అందింప చేయడం జరుగుతుంది అన్నటువంటి ఒక భావన లక్ష్యంతో ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక విద్యావంతమైనటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి బాట వేయడం దొరుకుతుందని చెప్పి భావించడం జరిగింది. ఉద్యమ సమయంలో కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన సౌకర్యం అని ఏదైతే పేర్కొనడం జరిగిందో అది ఇవాళ కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయిందని చెప్పారు. తెలుగు మాధ్యమంలో బోధన సదుపాయం మనం పొందడం జరుగుతుంది. మనం పోటీ ఎవరితో ఎదుర్కోబోతున్నాము? ప్రైవేట్ విద్యాలయాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం పొందుతున్నటువంటి వారితో మనం పోటీ మనం పొందుతున్నామని చెప్పారు. దాదాపు 15,000 ఉపాధ్యాయ పోస్ట్ ఏదైతుందో ఇలా విద్యా వాలంటీర్ల చేత మనం బోధన సదుపాయం పొందుతున్నాం అని చెప్పంటాడు. అధికారికంగా ఇది 14,000 నుండి 15,000 విద్యా వాలంటరీ వ్యవస్థతో ఏదైతుందో మనం బోధన సదుపాయం పొందడం జరుగుతుంది. అంటే ఏంటి, 15,000 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నట్టే కదా. ఈ రిక్రూట్మెంట్ తోని ప్రభుత్వం మీద ఎక్కడ ఆర్థికంగా భారం పడుతుందో, ఏ 10,000 15,000 ఏదైతుందో బోధన సదుపాయం పొందేటటువంటి విద్యా వాలంటీర్లతోని వ్యవస్థ కొనసాగించాలనే కుట్రపూరితంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం. మీరందరూ కూడా ఏదైతుందో కేవలం ఇది మీ వేతభత్యాల కొరకే సంబంధించిన అంశంగా కాకుండా ఇలా విద్యా వ్యవస్థ పటిష్టం కొరకు ఏదైతుందో పాటుపడే విధంగా మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతుందో మీరు తీర్మానం ఆమోదింపజేసి సరే మన వేతభత్యాలు ఇట్లా వస్తాయి చెప్పంటూ నేను వాడు తప్పించుకుని పూజాలడు. 100% రేపు జూలై మాసం లోపల ఏదైతుందో మన వేతభత్యాలు ఖచ్చితంగా వస్తాయి చెప్పంటున్నా, రాకపోయి ముచ్చట్లేదు చెప్పండి. మన మెరుగైనటువంటి ఒక విద్యా బోధన ప్రభుత్వ పాఠశాల బలోపేతం కొరకు ఏ ఉపాధ్యాయులు ఏదైతుందో మరి ప్రయత్నం చేస్తున్నారు పాటుపడుతున్నటువంటి ఒక భావన మన సమాజానికి కల్పించవలసిన ఒక ఆవశ్యకత మన మీద ఉందని చెప్పండి. ఆర్థికంగా పెట్టుబడి వర్గాల పిల్లలందరూ ఏదైతుందో ప్రైవేట్ పాఠశాల చదివించుకుంటున్నా, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల పోతే ఎవరు చదువుతున్నారు పిల్లలు? మోర్ దాన్ 75% ఏదైతుందో, మోర్ దాన్ 75% అంటే 90% 100% దళితులు బలహీన వర్గాల పిల్లలు. నష్టపోయేది ఎవరు? దళితులు బలహీన వర్గాల పిల్లలు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది ప్రధానమైన ఒక భాగం అని చెప్పట్టు. అటువంటి ఒక ప్రధానమైన భాగాన్ని ఇవాళ మీరు నిర్లక్ష్యం నిర్వీర్యం చేస్తున్నా చెప్పండి. దయచేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాల బలోపేతం కొరకు మీరు ప్రత్యేకంగా ఒక ఎజెండా రూపొందించండి. అట్లా ఏదైతున్నదో ఇవాళ మన పిఆర్సి వేదపత్యాల క్రమబద్ధీకరణ ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఏదైతుందో ఆయన బంగారం నియామకం కాబట్టినప్పుడు తులమునే ఇవాళ కానీ తులం పిఆర్సీ అనేది ఏదైతుందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేదభత్యాలు సవరింపజేయడం అన్నట్టు అది. అంతే తప్ప ఏదైతుందో ఇట్స్ నాట్ ఇంక్రిమెంట్ వేదభత్యాల సవరణ అని చెప్పంటున్నాయి. మారబోతుందో మనం గమనిస్తుందని చెప్పంటాం, ఏ విధంగా మారబోతుందో మనం గమనిస్తుందని చెప్పంటాం. రాష్ట్రం ఏర్పడిన నాడు ఏదైతుందో 60,000 కోట్ల అప్పుతో మన రాష్ట్రాన్ని పొందితే 1950 అప్పుతో మనం ఏం సాధించడమే, దానికైతే రూపాయి వడ్డీ కడుతున్నావు నువ్వు. తెచ్చిన అప్పుకి ఏదైతుందో వడ్డీతో కట్టాల్సిందే కదా, వడ్డీ కట్టాల్సిందే. అది వడ్డీ కట్టడం మనకేం గ్రాంట్ కాదు, అది ఉన్నటువంటి గ్రాంట్ పొందే అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోలేకుండా పోతున్నామని చెప్పంటాడు. అయితే వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం అంటే ఏ ఉద్యమ ఫలితంగా మనం భావిస్తామో అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇటువంటి తెలంగాణ మనం కోరుకున్న ఇదే తెలంగాణ అని చెప్పని మనకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. వైరస్ కనీసం ఏదైతుందో దాని వ్యాప్తి నివారణకు పరీక్షలకు వైద్యానికి కావాల్సినటువంటి సదుపాయాలు మనం కల్పించలేకపోతాం చెప్పంటాం. మొత్తం దేశంలో అతి తక్కువ పరీక్షలు నిర్వహింపజేయబడుతున్నటువంటి ఒక రాష్ట్రం ఏదైనా ఉంది అని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. అతి తక్కువ పరీక్షలు చేయబడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. నిన్నటి వరకు ఏదైతుందో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని పోతామంటే ఆంక్షలు, ఇవాళ ఏమైపోయింది, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందటానికి అవకాశం కల్పించి కూడా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క టారిఫ్ ఏదైతుందో
ప్రైవేట్ ఆసుపత్రులు సిద్ధంగా లేవు. ఆ ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకునేటటువంటి ఒక మరి ప్రభుత్వానికి ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది, అది పార్టీ ఏదన్నా కానీ చెప్పంటుంది. వీళ్ళ పేద ప్రజలకు సంబంధించి ఏదైతే ఉందో వైద్య సదుపాయం అందింపజేయాలని రూపొందించిన కార్యక్రమం ఆయుష్మాన్ భారత్. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతున్నంత మాత్రాన ఆయుష్మాన్ భారత్ అమలు చేయబడకూడదనక లేదు. వీళ్ళు అమలు చేయబడుతున్నటువంటి ఆరోగ్యశ్రీకి తోడు అదనంగా ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేయబడచ్చు. కానీ మనోడు ఏదైతే ఉందో నేను రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఆయుష్మాన్ భారత్ని అమలు చేయనీయాలి.